నమస్తే పబ్జిలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ పబ్జి లైట్ గేమ్ ప్లే. బ్రో, నీకు అసలు కాన్ఫ్లిక్ ప్లేయరే రారా అంటే ఎందుకు రారు బ్రదర్? ప్రతి గేమ్లో వస్తారు. యాక్చువల్లీ నేను రోజు 20-30 గేమ్ ప్లేస్ ఆడతాను. అందులో బెస్ట్ క్లచ్చెస్ ఉంటేనే చూపిస్తాను, లేకపోతే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటే చూపిస్తాను. మిగతాయి మొత్తం కాన్ఫ్లిక్ ప్లేయర్స్ వల్లనే నాశనం అయిపోతాయి. వాళ్ళు నన్ను కింద కూడా ల్యాండ్ కానియరు, గాల్లో నుంచి గాల్లోనే వేసిపారేస్తాను. ఒకళ్ళ కింద ల్యాండ్ అయినా ఒకడు త్రాడీల నుంచి కొడతాడు, ఇంకొకడేమో డైరెక్ట్ విలేజ్ నుంచి వేసి పాడేశారు. మ్యాక్సిమం ఇట్లా హ్యాకర్స్ వచ్చిన ప్రతిసారి నేను కన్ఫ్యూజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ చేస్తే సరిపోదుగా, వాళ్ళని నాక్ చేయాలి, ఫుల్ కిల్ చేయాలి. నేను ప్రతి గేమ్లో హ్యాకర్స్ని ఎలా కన్ఫ్యూజ్ చేశాను చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఎప్పుడు రద్దు చేయదు. ముందరున్న హ్యాకరా తెలియదు, లేకపోతే ప్రో ప్లేయరా తెలియదు, ఉల్టా రద్దు చేయాలి. ఇలా రద్దు చేయడం వల్ల వాళ్ళు ప్యానిక్ అయిపోతారు, అప్పుడు మనకు కొట్టడానికి కొన్ని ఛాయిసెస్ ఉంటాయి. ఒకవేళ ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా కన్ఫ్యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, వాళ్ళని బయటకు వందని మన లోపలికి రాలే, వాళ్ళ లోపలికి వస్తే మళ్ళీ బయటకు పోలేం. ఇలా కన్ఫ్యూజ్ అయిన తర్వాత కొంచెంసేపు వాళ్ళు ఎంబడే రద్దు చేయడం. ఇలా దొరికినప్పుడు వేసి పడేయచ్చు. కొన్నిసార్లు మనం కూడా స్టక్ అయిపోతాం ఇక్కడ. ఇక్కడెక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ వస్తారు, ఇలా స్టక్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనం చేసే తప్పేందంటే మనం బెదురుకోవడం. ఆ బెదురుకోవడం వల్ల మనలో ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం తగ్గిపోతుంది, హ్యాకర్ కానీ కదా ప్లేస్ పాయింట్ అయిపోతుంది. వాళ్ళు ఈజీగా రద్దు చేశాడు, అందుకోసం మనం మ్యాక్సిమం ఉల్టా రద్దు చేయాలి, అప్పుడు వాళ్ళు ప్యానిక్ అయిపోతాడు. యాక్చువల్గా ఎంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు చిన్న మిస్టేక్ చేస్తాడు. ఆ చిన్న మిస్టేక్ చేసినప్పుడే మనం అప్పుడు ఆ ఛాయిస్ వదులుకోవద్దు. ఇలాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఈ వీడియో నచ్చే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ కూడా కొట్టేసేయండి.